హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఇయర్ అయితే ఎండింగ్ వచ్చేసింది. మన ఛానల్లో వీడియోస్ రాక చాలా డేస్ అవుతుంది అండ్ మనకి ఇదే లాస్ట్ డే. ఇవాళ 31st of December ఇయర్ లో లాస్ట్ డే. ఏం ప్లాన్ చేసామంటే ఇక్కడ నుంచి తోటకి వెళ్ళి అక్కడ కొంచెం మటన్ కుక్ చేసుకొని మొత్తం ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. సో ఇయర్ ఎండింగ్ లో లాస్ట్ డే మెమొరబుల్ గా ఉండాలని చెప్పేసి అది అలా ప్లాన్ చేసామన్నమాట. అండ్ మనము ఇప్పుడు తోట దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మొత్తం ఫ్యామిలీ అయితే తోట దగ్గరికి అయితే వచ్చేసాము. తోట దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న గెట్ టుగెదర్ అని చెప్పాను కదా ఇంతకుముందే. అండ్ మేము గెట్ టుగెదర్ అయితే చేసుకుంటున్నాము. అండ్ గెట్ టు అది అంటే వంటలు అన్నీ తర్వాత రెడీ అయిపోయిన తర్వాత పైన మా తోటకి దగ్గరలోనే దర్గా ఉంటుంది. ఆ దర్గాకి ఎక్కిచ్చేసి ఇక మేమందరం కుంభేస్తామన్నమాట. ఇదైతే ఆల్రెడీ మీకు చూపించాను మామిడి తోట. తోట ఇలా తోటలో మంచిగా వండుకొని తింటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇదే పౌల్ట్రీ ఫామ్. పౌల్ట్రీ ఫామ్ అయితే తెలుసు అందరికీ. ఈ పౌల్ట్రీ ఫామ్ వీడియోస్ కూడా చాలా పెట్టాను నేను. వంట ఉండడానికి అయితే అంత సెట్ అయిపోయింది. మా వాళ్ళందరూ కష్టపడి కట్టెలు ఏరుకొచ్చి పొయ్యి అయితే రెడీ చేశారు. పులావ్ చేస్తే మస్తు ఉంటుంది. వండితే మస్తు ఫస్ట్ బగారా రైస్ చేయడానికి అంత ప్రిపరేషన్ అంత జరుగుతుంది. అండ్ మోరోవర్ ఒక్కరు ఇద్దరు గారు, నలుగురు ఐదుగురు షెఫ్స్ అందరు కలిసి ఈ కర్రీస్ కానీ రైస్ కానీ చేస్తున్నాం అన్నమాట. ఇది బగారా గురించి చెప్పు. వంటలు ఉండేది తప్పలు వచ్చింది ఎట్లాగో అమ్మే నేను బంగారా గట్టిగా మైక్ కావాలి. నువ్వు అను నేను బంగారా నేను బంగారా మమ్మీ ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న రైస్ అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ మటన్ కర్రీ చేస్తున్నాం. ఈ మటన్ కర్రీ తర్వాత ఇంకా చికెన్ కర్రీ కూడా చేయాలి. ఇయ్య
వీళ్ళకి ఎప్పుడు కానీ ఫోటోలు అయిపించాయి ముగ్గురు త్రీ మంకీస్ మూడు కోతులు ఇప్పుడే మటన్ ఇంకా బగారైతే వండడం ఫినిష్ అయిపోయింది. వండిన తర్వాత అవన్నీ ఒక దగ్గర పెట్టి పైకి తీసుకెళ్ళాలి. పైన దర్గా ఉంటుంది కదా, ఆ దర్గా దగ్గరికి తీసుకెళ్ళి ఫాతే అనిపిస్తారనమాట. అవి ఇప్పించిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇంకా మేము తినాలి. ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.